తెలంగాణలోని ఖమ్మం రాజకీయాలు హాట్ హాట్ గా మారుతున్నాయి. రెడ్ల డామినేషన్ పై ఖమ్మ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇప్పటికైనా అంతా ఐక్యంగా నిలబడి మన సత్తా చాటకపోతే భవిష్యత్ రాజకీయ క్షేత్రంలో కనుమరుగవుతామన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలంగాణ కమ్మవారి రాజకీయ ఐక్య వేదిక నేతలు ఏకంగా ఢిల్లీకి వెళ్లి మరీ కాంగ్రెస్ జాతీయ నాయకత్వాన్ని కలిశారు. సీనియర్ లీడర్ రేణుకా చౌదరి ఆధ్వర్యంలో పార్టీ అధిష్టానాన్ని కలిసి తమకు అధిక సీట్లు కేటాయించాలి అని ప్రతిపాదనలు ఇచ్చారు. లోక్సభ ఎన్నికల్లో కూడా ఖమ్మం సీటు తమకే కేటాయించాలని కోరారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం ఖమ్మ సామాజిక వర్గ నేతల వినతులను పెడచెవిన పెట్టింది. ఈ కారణంతోనే ఖమ్మంలోని ఖమ్మ సామాజిక వర్గం మొత్తం పార్టీలకు అతీతంగా నామా నాగేశ్వరరావుకు మద్దతుగా నిలవాలి అని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు ఖమ్మంలో అతిపెద్దదైన సామాజిక వర్గాన్ని వెనక్కి నెట్టి ప్రస్తుతం ఖమ్మంలో చక్రం తిప్పుతున్న కాంగ్రెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన వియ్యంకుడికే ఎంపీ సీట్ ఇప్పించుకున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఏపీ సీఎం జగన్ రెడ్డి బినామీగా పేరుంది. గత ఎన్నికల్లో చంద్రబాబు ఓటమికి ఖమ్మం నుంచి డబ్బు పంపాడని ప్రచారం జరిగింది. ఇప్పుడు కూడా ఏపీ సరిహద్దు ఖమ్మం నుంచి జగన్ రెడ్డికి డబ్బు వెళుతున్నట్టు తెలిసింది. ఈ క్రమంలో అటువంటి వ్యక్తి వియ్యంకుడికి మనం ఓటేద్దామా అనే చర్చ ఖమ్మంలోని ఖమ్మ సామాజిక వర్గంలో మొదలైంది. 25 ఏళ్లుగా మన కోసం పనిచేస్తున్న నామా నాగేశ్వరరావుకే ఓటేద్దామని ఆ సామాజిక వర్గమంతా నిర్ణయించుకుంది. ఖమ్మంలో సంఖ్యాపరంగా రెడ్లెక్కువ. పైగా కాంగ్రెస్ అభ్యర్థి రఘురామ్ రెడ్డి దొరలగడిల్లో నుంచి వచ్చిన వ్యక్తి. ఆయన గెలిస్తే మళ్లీ ఖమ్మంలో దొరల సంస్కృతి వస్తుందని, ప్రజలు బానిసల్లా బతకాల్సి వస్తుందన్న ప్రచార నేపథ్యంలో మరోసారి నామాకే ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని ఖమ్మంలోని మెజారిటీ ప్రజలు నిర్ణయించుకున్నారు.